పేదవారికి పెద్ద ఆసుపత్రిగా ప్రభుత్వ ఆసుపత్రిలే దిక్కు. కాని ఇక్కడ సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉన్నా పేదలు తప్పని పరిస్థితుల్లో అక్కడికి వచ్చి వైద్యం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలో ఆసుపత్రిలో ఎటువంటి వసతులు లేకపోతే డాక్టర్లు వచ్చి ఏం చేస్తారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా వినిపిస్తుంది. అటువంటి ప్రశ్నలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి బూర్గంపాడు సిహెచ్సికి ఎదురైంది. దాతలు విరాళంగా ఇచ్చినటువంటి డెంటిస్ట్ కుర్చీ సామాగ్రిని బూర్గంపాడు సిహెచ్సి అధికారి వేరే ప్రాంతానికి తరలింపు పట్ల రోగులు పెదవిరుస్తూ విమర్శలు చేస్తున్నారు. డాక్టర్లు మాత్రం రోజువారీగా హాజరవుతూ జీతభత్యాలు పొందుతున్నారు. డెంటిస్ట్కు సంబంధించిన పరీక్షలుగాని వైద్యంగాని సిహెచ్లో అందరినీ ద్రాక్షగా తయారైంది. పై అధికారులు దాతలు ఇచ్చినటువంటి డెంటిస్ట్కు సంబంధించిన సామాగ్రిని లేవని, అవి లేకుండా మేము ఎటువంటి పరీక్షలు చేయలేమని డాక్టర్ల చేతులెత్తేస్తున్నారు. అధికారులు మాత్రం అక్కడ సామాగ్రి పెట్టుకోవడానికి సరైన వసతులు లేనందున వేరే ప్రాంతానికి తరలించినట్లుగా వైద్య అధికారి చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు లేకపోయినా స్వచ్ఛందంగా దాతలు ఇచ్చిన విరాళాలకు సంబంధించిన వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించడం ఎంతవరకు సమంజసం అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే డెంటిస్ట్ సంబంధించిన సామాగ్రిని తిరిగి తీసుకువచ్చి బూర్గంపాడు వాసులకు డెంటిస్ట్ సేవలు అందించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. Yeah.